కరీంనగర్ మాజీ ఎంపీ తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో తన ఓటమికి బీఆర్ఎస్ నేతలే కారణమన్నారు. బీఆర్ఎస్ నేతలు మౌనంగా ఉండడం వల్లే ఓడిపోయానని చెప్పారు. బండి సంజయ్ మాటలకు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఇది నిజమా కాదా అని నేతలు కార్యకర్తల్ని ప్రశ్నించారు. ఛాలెంజ్ చేస్తున్నా తప్పు మాట్లాడితే చెప్పండి అంటూ వినోద్ కుమార్ నిలదీశారు. మరి బండి సంజయ్ కూడా 1000 రూపాయలు మేము ఇస్తా అంటే పెన్షన్ ఇస్తా అంటే దాని 800 మా అని చెప్పిన ఆయన. ఇంకో మా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, అందుకే నేను ఓడిపోయాను. అవునా? నిజంగా అప్పుడు అట్లా మాట్లాడితే ఊర్లో లొల్లి పెడితే ప్రజలకు తెలుసు. పాపం వాళ్ళకి ఏం తెలుసు, దాని కూడా అడుగుద్ది. మీరందరూ కరెక్ట్ పని చేయకపోతే అర్థమైందా? అప్పుడే ఏ బిడ్డ ఈ 1000 రూపాయలు కూడా నీ 800 ఎక్కడి రా అని అప్పుడు అడిగితే వాళ్ళకి అర్థం కాకపోరా? పాపం బుకాయించే 800 నేను ఇస్తున్నా, మోడీ ఇస్తాడు మోడీ ఇస్తాడు అంటే మీరు ఎవరు మాట్లాడకపోతే అర్థమైందా? అందుకే అన్ని సాఫ్ట్ సీదా చెప్పాలి. అందుకే నాకు ఇలా హైదరాబాద్ పెద్ద మీటింగ్ కూడా నాకు ఇంత మంది దొరికింది కాబట్టి మాట్లాడతాను అన్ని. అర్థమైందా? నేను వదిలిపెట్ట ఈ సంవత్సరం మొత్తం నిజం చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. నేను తప్పు మాట్లాడితే అడుగుమని చెప్పండి. నేను అడుగుతున్నా, ఇలా బీజేపీ పార్టీ ఉన్నది. పోయినసారి పార్లమెంట్ ఎన్నికలప్పుడు బండి సంజయ్ గారు పోటీ చేసిండ్రు, మా మోడీ వస్తే ఇది చేస్తుంది భారతదేశానికి ఏమో అయినట్టు హిందువులు అని చెప్పి రెచ్చగొడితే మన పిల్లలందరూ కూడా అవ్వా మొన్న కేసీఆర్ కోటేసిండ్రు ఈసారి మోడీకే అని అన్ని మీరు అందరు చెప్పితే నేను ఓడిపోయాను. చెప్తే ఉండమాట చెప్తున్నా, ఈ పిల్లలందరూ పోయి మోడీ మోడీ ఏం చేసిండు మోడీ, ఏమీ చేయలేదు దేశానికి. ఛాలెంజ్ చేస్తున్నా నేను ఈ దేశ ప్రజలకి, పేద ప్రజలకి, మధ్యతరగతి కుటుంబాలకి, దేశాన్ని ఏం చేస్తాడు ఒక్కటి కూడా.